తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ వర్సిటీ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ హాజరవుతున్నట్లు వర్సిటీ ఉపకులపతి ఆచార్య డి భారతి పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సావేరి అతిథి గృహంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళా విశ్వవిద్యాలయం నాక్ కమిటీచే A+ గ్రేడ్ సాధించిందని, బోధన పరిశోధన రంగాల్లో విశేషమైన గణనీయమైన అభివృద్ధిని సాధించిందని, పురోగతి వైపు పయనిస్తోందని అన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవాన్ని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించనుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త ఎన్ మంగళమణి హాజరవుతారని, మహిళా వర్సిటీ డిగ్రీని పద్మభూషణ్ అవార్డు గ్రహీత సింగర్ పి సుశీలకు అందించడం జరుగుతుందన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గోల్డ్ మెడల్స్ను సైన్స్ కోర్సుల్లో 30 మందికి, సోషల్ సైన్సెస్లో 21 మందికి, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 6 మంది విద్యార్థులకు అందించడం జరుగుతుందన్నారు. మహిళా వర్సిటీ బుక్ ప్రెస్లను సైన్స్ శాస్త్రాలలో 5 మందికి, సోషల్ సైన్స్ శాస్త్రాల్లో 7 మందికి ఇవ్వడం జరుగుతుందన్నారు. క్యాష్ ప్రైజ్ అవార్డులను సోషల్ సైన్సెస్లో 3కి, ఇంజనీరింగ్ టెక్నాలజీలో 1కి అందిస్తున్నామన్నారు. 21వ స్నాతకోత్సవంలో మొత్తం ప్రత్యక్షంగా 859 డిగ్రీ పట్టాలను, ఇన్ అబ్సెన్షియో కింద 259 మందికి, ఇన్ అడ్వాన్స్ కింద 430 మందికి, మొత్తం 1548 మందికి ఈ స్నాతకోత్సవంలో డిగ్రీలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ కుల సచివులు ఆచార్య ఎన్ రజని, ఆచార్య త్రిపుర సుందరి, ఆచార్య జీవనజ్యోతి, ఆచార్య శ్రీదేవి, పిఆర్ఓ డాక్టర్ ఎన్ శ్రీరజని తదితరులు పాల్గొన్నారు. Then the cash prizes in social sciences, there are 3, and in engineering and technology, 1 cash prize is there. Coming to the degree awardees, for PhD in sciences, in person 34 candidates, for social sciences 29 candidates. Coming to the MPhil, sciences no candidates are available, and the social sciences 2 candidates. Then postgraduate sciences 340.